హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటి అంటే సజ్జ పిండితో రొట్టె, అలాగే మిక్స్డ్ వెజిటబుల్స్ సలాడ్, తర్వాత మూంగ్ దాల్ ఇంకా దంటుకూర ఫ్రై. ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ మూంగ్ దాల్ యాడ్ చేసుకుని 2 నుంచి 3 సార్ల పాటు నీళ్ళలో క్లీన్గా వాష్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని బాగా మనం ఉడికించుకోవాలి. మూంగ్ దాల్ కొద్దిగా ఉడికాక మనము దంటుకూర కానీ మెంతి కూర కానీ మన దగ్గర ఏదైతే ఆకుకూర ఉందో దాన్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆకుకూర క్లీన్గా వాష్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికిస్తే బాగా ఉడికిపోతుందన్నమాట. ఇలా ఉడికిపోయిన ఆకుకూర తర్వాత మూంగ్ దాల్ నుంచి ఎక్కువ వాటరీగా ఉంటే దీన్ని మనం సపరేట్గా తీసేసుకుని ఓన్లీ చిక్కగా ఉన్నదాన్ని మాత్రం ఫ్రై చేసుకుందాం. ఒకవేళ మీకు ఎక్కువ వాటర్ కంటెంట్ది వస్తే దాన్ని మీరు పప్పుకి కానీ చారుకి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని బటర్ యాడ్ చేసి జీలకర్ర ఆవాలు వేసి ఇవి బాగా చిటపటలాడాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు బాగా వేయించుకుందాం. ఇప్పుడు దీనికి మనం రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాలి. ఇవి కొద్దిగా వేగాక తరిగి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇవి బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఉడికించి పెట్టుకున్న మూంగ్ దాల్ తర్వాత ఆకుకూర మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకొని దీన్ని 5 నిమిషాల పాటు మీడియం నుంచి లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా హెల్తీ అన్నమాట. సో మనం యూజువల్లీ లంచ్ టైంలో ఇలాంటివి ప్రిఫర్ చేస్తే కనుక రైస్ తక్కువ లేదా చపాతీ తక్కువ తిని ఇలాంటి మంచి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత సజ్జ రొట్టి చేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి కొద్దిగా సజ్జపిండి, తురిమి పెట్టుకున్న క్యారెట్, తురిమి పెట్టుకున్న బీట్రూట్, అలాగే ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని గ్రైండ్ చేసి వేసుకుందాం. గ్రైండ్ చేసి వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి మనము తగినని నీళ్ళని యాడ్ చేసుకొని చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కొంచెం మెత్తగా ఉండేటట్టు కలుపుకుందాం. ఈ సజ్జ రొట్టె అనేది హెల్త్కి చాలా మంచిది అన్నమాట. డయాబెటిక్ ఉన్నవాళ్ళు దీన్ని రోజూ ప్రిఫర్ చేయొచ్చు. రైస్ కంటే మిల్లెట్స్ తీసుకోవడం చాలా మంచిది హెల్త్కి. సో మనం పిండి రెడీ చేసి పెట్టేసుకున్నాడు. తర్వాత ఒక పాన్ తీసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న రొట్టె పిండిని ఒక చిన్న సైజు బాల్ లాగా తీసుకొని ఈ పాన్ మీద మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు బేకింగ్ షీట్ మీద కూడా చేసుకోవచ్చు, ఉంటే చేసి దీని మీద కాల్చుకోవచ్చు అన్నమాట. సో ఇలా రెడీ చేసి పెట్టేసుకుని స్టవ్ మీద హై ఫ్లేమ్లో దీన్ని బాగా కాల్చుకోవాలి. కావాలంటే కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవచ్చు. బటర్ నెయ్యి ఎప్పుడు కూడా గుడ్ ఫ్యాట్, మీరు హ్యాపీగా ప్రిఫర్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు వెజిటబుల్ సలాడ్, ఒక గిన్నెలోకి తురిమి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకొని అలాగే దీంట్లోకే మనం ఇప్పుడు ఉల్లిపాయ కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. అలాగే చిన్న చిన్న ముక్కలుగా క్యాప్సికం ముక్కలు యాడ్ చేసుకుందాం. కొద్దిగా చాట్ మసాలా, రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకు వెజిటబుల్ సలాడ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకుందామా?
ఒక ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకున్న సజ్జ రొట్టి, అలాగే వెజిటబుల్ సలాడ్, ఇంకా మూంగ్ దాల్ ఆకుకూర ఫ్రై కూడా మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని హ్యాపీగా మన హెల్తీ మీల్ని ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి హెల్తీ లైఫ్ స్టైల్ని హ్యాబిట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.